వెరీ గుడ్ మార్నింగ్ అండి, అండ్ వెల్కమ్ టు టుడేస్ న్యూస్ అనాలిసిస్. ఇవాళ హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా అట్లూరు వారితోటి వైఎస్ వారి బియ్యం. వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి కులాంతర వివాహం చేసుకోబోతున్నారు. ఇక కాపు ఓట్ల కోసం వైకాపా వేట. పవన్ కళ్యాణ్ ప్రభావం నుంచి కాపు ఓట్లని చీల్చేందుకు ఎత్తుగడ. ఇక మూడవ వార్త, అభ్యర్థులను మార్చడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మార్చేటువంటి కార్యక్రమంలో ఉన్నారు కదా, ఆ విధంగా అభ్యర్థులను మార్చడానికి షర్మిల భయం పట్టుకుంది ఆయనకి అనేటువంటి కథనం. అలాగే మద్య నిషేధం అని చెప్పి చెప్తున్నారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అటువంటి రాష్ట్రంలో అటువంటి ఏపీలో పెరిగిన మద్యం అమ్మకాలు. ఇక చివరగా మళ్ళీ మూడోసారి గెలవబోతున్న నరేంద్ర మోదీ బీజేపీ. ముందుగా వై షర్మిల గారు నిన్న ట్విట్టర్ లేక X.com పోస్ట్ చేశారండి. ఏమిటంటే, ఆమె కుమారుడు రాజారెడ్డి ప్రియా అట్లూరితో వివాహం చేసుకోబోతున్నారు. జనవరి 18 ఎంగేజ్మెంట్ జరగబోతోంది. ఫిబ్రవరి 17 ఈ పెళ్లి జరగబోతోంది. వీరిద్దరు మరి ఇది కులాంతర వివాహం ఆబ్వియస్లీ. ఇద్దరు అమెరికాలో కాలేజీలో చదువుకుంటూ అక్కడ కలుసుకున్నారు. షర్మిల గారిది ఆల్రెడీ కులాంతర వివాహం, అందరికీ తెలుసు. అనిల్ గారిని ఆవిడ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు కొడుకు పేరు రాజారెడ్డి, ఈయన అట్లూరి ప్రియ. వీళ్ళు అమెరికాలో సెటిల్ అయినట్టున్నారు. వీళ్ళు కూడా బహుశా కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళు. అక్కడ పరిచయం అయి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు, అట్లూరి ప్రియ వైఎస్ రాజారెడ్డి అని చెప్పి ఆవిడ ఈ ప్రకటన చేశారన్నమాట. విషింగ్ ఎవ్రీవన్ ఏ బ్లెస్డ్ 2024, డిలైటెడ్ టు షేర్ ద న్యూస్ ఆఫ్ మై సన్ వైఎస్ రాజారెడ్డిస్ ఎంగేజ్మెంట్ టు హిస్ స్వీట్ హార్ట్ అట్లూరి ప్రియ ఆన్ January 18 విత్ దేర్ వెడ్డింగ్ సెట్ ఫర్ February 17, 2024. టుమారో వి విల్ విజిట్. తెలుగులో కూడా రాశారండి, రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది అని చెప్పి వారిద్దరి కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల ఫోటోలు కూడా వేశారండి. ఇది ఒక ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే ఈ కొంచెం రాజకీయాల్లో కానివ్వండి, ఇతరత్ర వేరే వేరే రంగాల్లో కానివ్వండి, ప్రముఖంగా ఉన్నవాళ్ళు ఇట్లా కులాంతర లేక మతాంతర వివాహం చేసుకుంటే దాని ప్రభావం ఎంతో కొంత సమాజం మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది కొత్త తరం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇది ఒక వెల్కమ్ మూవ్ ఇట్లా చేయడం. రెండు ఫ్యామిలీస్ని కూడా అభినందించాలి ఈ వివాహానికి ఒప్పుకున్నందుకు. సరే, మతపరంగా బహుశా ఇద్దరు ఒకటే అయి ఉండొచ్చు, బహుశా ఇద్దరు క్రిస్టియన్స్ అని చెప్తున్నారు వారు కూడా. అయినప్పటికీ కులాంతర వివాహం కాబట్టి ఆ మేరకు ఖచ్చితంగా షర్మిల గారిని, షర్మిల కుటుంబాన్ని, అదేవిధంగా ఈ అట్లూరు కుటుంబాన్ని కూడా అభినందించాలి.